నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. అదానీ మణిపూర్ అంశాలపై ఉభయ సభలు అట్టుడికే అవకాశం. బీఎస్సీ అజెండా ప్రకారమే చర్చలన్న ప్రభుత్వం. మహారాష్ట్రలో మహాయితి సర్కార్ ఏర్పాటుకు రంగం సిద్ధం. నేడు ప్రమాణ స్వీకారోత్సవం జరిగే అవకాశం. సీఎం అభ్యర్థిపై మరికొన్ని గంటల్లో స్పష్టత. ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్కు ప్రధాని మోదీ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. విశాఖలో లక్ష మందితో భారీ బహిరంగ సభ. పోలవరంలో 2 దశల ప్రస్తావనే లేదు. స్పష్టత ఇచ్చిన ప్రాజెక్ట్ అథారిటీ. పునరావాసం కోసం గత ప్రభుత్వమే విభజించినట్లు వెల్లడి. ప్రజాపాలన విజయోత్సవ నిర్వహణలో నిమగ్నమైన రేవంత్ సర్కార్. పెద్ద ఎత్తున అభివృద్ధి పథకాలకు శ్రీకారం. మంత్రుల సారథ్యంలో కార్యక్రమాలు. నేటి నుంచి మళ్లీ కాళేశ్వరం న్యాయ విచారణ. 18 మంది ఇంజనీర్లకు జస్టిస్ పిసి ఘోష్ సమన్లు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునే అవకాశం. ఇజ్రాయెల్పై ప్రతిచర్యకు దిగిన హెజ్బల్లా. టెల్ అవీవ్ పైకి 250 రాకెట్లతో ఎదురు దాడి. తిప్పికొట్టినట్లు ఐడిఎఫ్ వెల్లడి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా ఈ నెల 26న పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. శీతాకాల పార్లమెంటు సమావేశాలను పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష భేటీలో అదానీపై అమెరికాలో కేసు నమోదు, మణిపూర్ పరిస్థితులపై చర్చ జరగాలని కాంగ్రెస్ కోరింది. ఉత్తర భారతంలో కాలుష్యం, రైలు ప్రమాదాలు తదితర అంశాలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆ పార్టీ ఎంపీ ప్రమోద్ తివారీ తెలిపారు. ఉభయ సభల సభా వ్యవహారాల సంఘాల నిర్ణయం మేరకు అజెండా అంశాలపై చర్చలు జరుగుతాయని, పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం విపక్షాలను కోరింది. ఈ సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ సహా మొత్తం 16 బిల్లులను కేంద్రం పార్లమెంటు ముందుకు తీసుకురానుంది. అటు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన సంయుక్త వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఇండియా కూటమి నేతలు ఈ ఉదయం భేటీ కానున్నారు. ఉదయం 10 గంటలకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ చర్చల్లో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. అమెరికాలో అదానీపై కేసు, మణిపూర్ హింస, ధరల పెరుగుదల సహా అనేక అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. మహారాష్ట, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 2 రోజుల తర్వాత ప్రతిపక్ష నేతల సమావేశం జరుగుతోంది. మహారాష్టలో మహాయితి కొత్త సర్కార్ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ఇవాళే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 26తో మహారాష్ట అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఆలోపు కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. లేకుంటే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మహాయితి కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు సన్నాహాల్లో నిమగ్నమైనట్టు సమాచారం. అయితే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకే ఈసారి సీఎం పదవి దక్కాలని బీజేపీ నేతలు పట్టుబడుతూ ఉండగా, మిత్రధర్మాన్ని పాటించాలని ఏక్నాథ్ సిందే సారథ్యంలోని శివసేన అంటోంది. బీజేపీకి అవకాశం దక్కితే దేవేంద్ర ఫడణవీస్ సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్నా, మధ్యప్రదేశ్ మాదిరిగా మరో నేతకు పాలనా పగ్గాలు కట్టబెట్టే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేమని కమల్నాథులు అంటున్నారు. గతంలో మాదిరిగా మహాయుతి కూటమి సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను కొనసాగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి ఏక్నాథ్ సిందేకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వ్యవసాయం, నీటిపారుదల వంటి కీలక శాఖలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. శివసేన కార్యకర్తలు మాత్రం మరోసారి సిందేను సీఎం చేయాలని పట్టుబడుతున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఓ తీర్మానం ఆమోదించింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా బీజేపీ నేతకే సీఎం పదవి ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయితి కూటమి విజయంలో లడ్కీ బెహిన్ పథకం, పెద్ద సంఖ్యలో మహిళలు ఓటు వేయడంతో పాటు మతం, ఇతర అంశాలు ప్రధాన పాత్ర పోషించాయని ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాలన్న ఆయన పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సతారా జిల్లా కరద్దులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శరద్ పవార్ రాజకీయ విరమణపై స్పందించారు. దానిపై పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారన్నారు. తనకంటే అజిత్ పవార్ కు ఎక్కువ సీట్లు వచ్చాయనే విషయాన్ని అంగీకరిస్తున్నట్లు పేర్కొన్న శరద్ పవార్, ఎన్సీపీ వ్యవస్థాపకుడు ఎవరో మహారాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 29న ఏయూ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అదే వేదిక నుంచి అనకాపల్లి జిల్లా పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు శంకుస్థాపన చేయడంతో పాటు పలు రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉండటంతో చంద్రబాబు సర్కార్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. లక్ష నుంచి లక్షన్నర మందితో భారీ సభ నిర్వహించనుంది. సభ ఏర్పాట్లు, రోడ్ షో నిర్వహణపై జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సమీక్ష జరిపారు. ప్రధాని మోదీ పాల్గొనే సభకు గవర్నర్ జస్టిస్ నజీర్, సీఎం చంద్రబాబుతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. ప్రధాని మోదీ ఈ సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాంలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వ పరిమితం చేయాలనే నిర్ణయం జగన్ ప్రభుత్వమే తీసుకున్నట్టు కేంద్రం తేల్చి చెప్పింది. 2021లో ఈ ప్రతిపాదన చేసినట్లు కుండబద్దలు కొట్టింది. దానిపై 2023లో కేంద్ర జలశక్తి, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కేంద్రం తరఫున డ్యాం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ కూటమి సర్కారుపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రధాన డ్యాంలో 41.15 మీటర్ల వరకు నీటి నిల్వ ప్రతిపాదన నిర్ణయం గత జగన్ సర్కారు తీసుకున్నవేనని తేల్చెప్పింది. సమాచార హక్కు చట్టం కింద సహ కార్యకర్త ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నలకు పోలవరం అథారిటీ ఈ జవాబు ఇచ్చింది. దీంతో పాటు ఇతర అనేక అంశాలను తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పునరావాసం అంశాలను పర్యవేక్షించే మానిటరింగ్ కమిటీ సమావేశంలో డ్యాంలో 41.15 మీటర్ల ఎత్తుకే తొలుత నీళ్లు నిలబెడతామని జగన్ సర్కారు ప్రతిపాదించిందని తెలిపింది. పునరావాస పరిస్థితులను పర్యవేక్షించి మరింత పకడ్బందీగా కార్యక్రమాలు అమలు చేసేందుకు ఆరెండర్ మానిటరింగ్ కమిటీ 2021 జులై 29న సమావేశమైందన్న పీపీఏ ఆ సమయంలో పోలవరంలో నీళ్లు నిలబెట్టడం, పునరావాసం రెండు భాగాలుగా చేయాలని చర్చించారని వెల్లడించింది. ప్రాజెక్టులో మొదట 41.15 మీటర్ల ఎత్తుకే నీళ్లు నిలబెట్టేలా, అంతవరకు మాత్రమే అవసరమైన పునరావాస పనులు చేస్తామని, నిర్వాసితులను తరలిస్తామంటూ ఈ సమావేశంలోనే చర్చించి నిర్ణయించారని అథారిటీ తెలిపింది. ఆ తర్వాత పోలవరంలో నీటిపారుదల విభాగానికి ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని జగన్ ప్రభుత్వం కోరిందని, అందులో భాగంగానే కేంద్ర జలశక్తి వద్దకు ఈ ప్రతిపాదన తీసుకువచ్చిందని వివరించింది. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తుకు నీళ్లు నిలబెడితే వచ్చే ప్రయోజనాలను పేర్కొంటూ ఆ మేరకు నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపింది. 2023 ఏప్రిల్ 10న కేంద్ర జలశక్తి కార్యదర్శి ఢిల్లీలో సమావేశం నిర్వహించారని, అందులో జగన్ ప్రభుత్వం 41.15 మీటర్ల ఎత్తుకు నీళ్లు నిలబెట్టేలా తొలిదశ నిధులు ఇవ్వాలన్న అంశాన్ని అధికారికంగా చెప్పిందని స్పష్టం చేసింది. అప్పటి నుంచే పోలవరం ఎత్తు 41.15 మీటర్ల వద్ద తొలిదశలో నీళ్లు నిలబెట్టడం అన్న అంశాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకుందని అథారిటీ స్పష్టం చేసింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు డిజైన్ల ప్రతిపాదనలు రూపొందిస్తున్న ఆఫ్రి సంస్థ ఏపీ జలవనరుల శాఖ కోసమే సేవలు అందిస్తోందని అథారిటీ పేర్కొంది. ఆ సంస్థతో అథారిటీకి సంబంధం లేదని చెప్పింది. కేంద్రం తరఫున ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా ఉందని, ఆఫ్రి సేవలను వారే వినియోగించుకుంటున్నారని తేల్చింది. గైడ్ బండ్ కుంగినందున దాని మరమ్మతులకు అయ్యే వ్యయాన్ని నిర్మాణ గుత్తేదారు ఏజెన్సీ మేఘాయే భరించాల్సి ఉంటుందని కూడా తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ వచ్చే నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పెద్ద ఎత్తున అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తొలి ఏడాది ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేవంత్ సర్కార్ ఈ వేడుకను నిర్వహిస్తోంది.
ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్న సందర్భాన వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఉత్సవాల్లో భాగంగా అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో అధికారులు శాఖల వారీగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఉత్సవాల సందర్భంగా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో వ్యాసరచన పోటీలతో పాటు విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొనేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్తగా 26 నియోజకవర్గాలకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు భూమి పూజ నిర్వహిస్తారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 16 కొత్త నర్సింగ్ కాలేజీలతో పాటు 28 పారామెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తారు. 213 అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొస్తారు. హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా నియమిస్తారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి పునాదిరాయి వేస్తారు. అటవీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సఫారీ, థీమ్ పార్క్, బొటానికల్ గార్డెన్లను ప్రారంభిస్తారు. నల్గొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల యూనిట్ను జాతికి అంకితం చేస్తారు. యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీలో తరగతులు ప్రారంభిస్తారు. ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన క్రీడా వర్సిటీకి నల్గొండ ఏటీసీలను ప్రారంభిస్తారు. ఐటీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏఐసిటి ఏర్పాటు, ఇతరత్రా ఒప్పందాలు చేసుకుంటారు. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి సీఎం భూమి పూజ చేస్తారు. ఇటీవల నిర్మాణం పూర్తయిన 6 మురుగునీటి శుద్ధి కేంద్రాల్ని ప్రారంభిస్తారు. కేబీఆర్ పార్కు సమీపంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో పాటు 6 జంక్షన్ల నిర్మాణానికి సంబంధించిన 826 కోట్ల భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. శిల్పకళా వేదిక సమీపంలో దాదాపు 106 స్టాళ్లతో ఇందిరాశక్తి మహిళా బజార్ ప్రారంభించారని ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల అమలులో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కమలాకర్తో కలిసి ఆయన పర్యటించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ రైతు వారోత్సవాలు జరపడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికే మంజూరు చేసిన దళిత బంధు సొమ్మును లబ్దిదారులకు పంపిణీ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రజలు ఈ 6 గ్యారంటీల మోసాల్ని గ్రహించింది కనుకనే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పింది. కొత్త పథకాలు దేవుడెరుగు. ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధు వాళ్ళ అకౌంట్లలో పడ్డ డబ్బులు వాడుకోవడానికి అనుమతి ఇవ్వకుండా మేమేమో దళిత పక్షపాత పార్టీ అంటారు, ఇదేనా? తక్షణమే భట్టి విక్రమార్క గారు చొరవ చూపి దళిత బంధు డబ్బులు ఏవైతే అకౌంట్లు ఫ్రీజ్ చేసినారో వాటిని ఓపెన్ చేసి ఆయా దళిత కుటుంబాలు బాగుపడే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అభివృద్ది విషయంలో రాజీ పడేది లేదని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం మల్లారెడ్డిగూడెంలో జరిగిన కార్యక్రమంలో తెలిపారు. చింతలపాలెం మండల కేంద్రంలో తహసీల్దార్, మండల ప్రజాపరిషత్, పోలీస్ స్టేషన్ భవనాలకు మంత్రి ఉత్తమ్ ప్రారంభోత్సవం చేశారు. ఏ నక్కగూడమో ఏ చింత్రిగారు ఏ వెల్లుట్రు పోవాలంటే అసలు కోదాడి నుంచి ఆటోలు, జీపులు రాక రోడ్లు ఆ పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి మరి ఈరోజు మీరు నివసించే గ్రామాలు, R&R సెంటర్లు, మీ రోడ్లు, మన మంచినీళ్లు, లిఫ్ట్లు ఏ స్థాయికి వచ్చినా ఒక్కసారి ఆలోచన చేద్దాం. అర్హులైన వాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇళ్ళు మంజూరు చేస్తామని చెప్పి సమాపకంగా మాట్లాడుతాం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాసంలో జరిగే వేడుకలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరనున్నారు. రాత్రి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో పార్టీ ఎంపీలతోనూ సీఎం సమావేశం కానున్నట్లు టీపీసీసీ వర్గాలు తెలిపాయి. రేపు మధ్యాహ్నం ఎంపీలకు విందు ఇవ్వనున్నట్టు పేర్కొన్నాయి. మంగళవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు పయనమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఇవాళ్టి నుంచి మలివిడత విచారణ ప్రారంభించనుంది. నేటి నుంచి క్షేత్రస్థాయి ఇంజనీర్లను ప్రశ్నించనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల ఆనకట్టలకు సంబంధించిన క్షేత్రస్థాయి ఇంజనీర్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. జలాశయాల డిజైన్లు, నిర్మాణం, నాణ్యత పరీక్షలు, నిర్వహణకు సంబంధించిన వివరాలను సేకరించనున్నారు. 14 క్షేత్రస్థాయి ఇంజనీర్లను జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ ప్రశ్నించనున్నారు. వారిలో మేడిగడ్డ, సుందేళ్ల ఆనకట్టల బాధ్యతలను చూస్తున్న ఈఈలు, డీఈలు, ఏఈఈలు ఉన్నారు. పనుల వివరాలు, చేసిన సంస్థల గురించి ఆరా తీయనున్నారు. దస్త్రాలు కూడా తేవాలని జస్టిస్ ఘోష్ ఇంజనీర్లను ఆదేశించారు.
హైదరాబాద్ శిల్పారామం వేదికగా 4 రోజుల పాటు జరిగిన లోక్ మంథన్ వేడుకలు విజయవంతంగా ముగిశాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా 2 ఏళ్లకోసారి నిర్వహించే ఈ ఉత్సవాలను తొలిసారి తెలంగాణలో నిర్వహించారు. ముగింపు వేడుకలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేందర్ సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక మూలాల ఆధారంగా భౌతిక జీవనం ఎలా సాగించాలో మన పూర్వీకులు చెప్పారని మోహన్ భగవత్ గుర్తు చేశారు. ఆదివాసీలపై ఎలాంటి వివక్ష లేదన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వారు దేశంలో భాగమని చెప్పారు. భారత్ మే వనవాసీ రహెంగే ఔర్ హమారే సాథ్ వో భారత్ కి హిస్సా హై. ఉన్కో కోయీ ధ్వంస్ కర్నే కే లియే ప్రయత్న భారత్ మే ఆజ్ నహీ 5000 సాల్ సే పెహ్లే సే రికార్డెడ్ హిస్టరీ దేఖియే హమారీ రికార్డెడ్ జ్యాదాతర్ ఓరల్ థా ఫిర్ డాక్యుమెంట్ హువా. యూ విల్ నెవర్ ఫైండ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ వనవాసీ. They were part of us. Aaj bhi kuch political discussions mein nahi nahi log bahar se aaye hain hum original citizens hai aise kehne wale log hain. Unke agenda Bharat ko ek rakhne ke liye nahi, unke agenda divide karne ke liye. ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. హరీష్ రావు, కేటీఆర్లు అధికారం కోల్పోయిన అక్కస్తో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్టేషన్ ఘనపూర్లో 18 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కడియం ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు ప్రజలు, రైతులను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని కడియం దుయ్యబట్టారు. సన్నాలు అమ్ముకున్న వాళ్లకు మూల సీట్ వరకు చెల్లించలేదని నానా రకాలుగా ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ జనగామ జిల్లా కనుక వస్తే జనగామ జిల్లాలో 8000 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. ఎంతమంది రైతులు పంపిన వాళ్ళకి ఇప్పటికే డబ్బులు వాళ్ళ అకౌంట్ లో జమ అయింది. ఆ వివరాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ దగ్గర, సివిల్ సప్లైస్ వాళ్ళ దగ్గర, అగ్రికల్చర్ అధికారుల దగ్గర ఉన్నాయి. ఎవరికైనా ఏమైనా అనుమానం ఉంటే వాటిని నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పుడు నేను సందర్భంగా తెలియదు. తెలంగాణలో అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో అంగన్వాడీ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ఆయనను కలిశారు. మినీ అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కేటీఆర్కు వివరించారు. 3989 మినీ అంగన్వాడీ కేంద్రాలను అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇంకా ఆ ప్రక్రియ మొదలు పెట్టలేదన్నారు. అంగన్వాడీ టీచర్లతో సమానంగా మినీ అంగన్వాడీ టీచర్లకు వేతనాలు చెల్లించాలని కోరారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అంగన్వాడీ ప్రతినిధులు కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల పేరుతో దోసుకునేందుకే గత వైసీపీ ప్రభుత్వం జిల్లెడ బండ ప్రాజెక్టు చేపట్టిందని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగొబ్బ మండలం జిల్లెడ బండ ప్రాజెక్టును ఆయన సందర్శించారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రాజెక్టు చేపట్టిందన్నారు. ఈ ప్రాజెక్టుపై విచారణ చేపట్టి రైతులకు న్యాయం జరిగే వరకు పనులు చేపట్టబోమని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు మాట్లాడుతుంటే ఏం తప్ప జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే కార్యక్రమం, ఆ తిట్టడమే కార్యక్రమం అంటే తిట్టడం అంటే ఒక ఈ 30 ఏళ్ళ వెనక్కి తీసుకుపోయినప్పుడు ఈ ప్రజల భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తును కూడా చిత్రం చేసినప్పుడు తిట్టకుండా ఎందుకుంటాం. ఆంధ్రప్రదేశ్ను క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడమే లక్ష్యమని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా మంగళంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బేస్బాల్ అండర్-14 ఛాంపియన్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వారికి శాప్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ కానీ గెలిచిన వాళ్ళు మళ్ళీ వీళ్ళని ట్రైన్ చేసి 15 రోజులు వీళ్ళకి ఒక క్యాంప్ ఏర్పాటు చేసి వీళ్ళు నేషనల్ స్థాయిలో ఇతర రాష్ట్రాల వాళ్ళతో పోటీ పడే విధంగా, మెడల్ సాధించే విధంగా ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ తదనుగుణంగా ఎస్జిఎఫ్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ విధంగా కార్యక్రమం రూపొందించారు. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కోర్మనాథ్ తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు, శ్రీలంకల తీరాల వైపు వెళ్లనున్నట్టు అంచనా వేశారు. దీని ప్రభావంతో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నట్టు చెప్పారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున వరి కోతలు, ఇతర వ్యవసాయ పనులకు సంబంధించి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కాల్పుల విరమణకు ఓవైపు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ తన దాడులను మరింత ఉధృతం చేయడంతో హెజ్బల్లా ప్రతి దాడులకు దిగింది. ఆదివారం 185 రాకెట్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. ఈ దాడిలో 7 పౌరులు గాయపడినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ చేసిన దాడులు మరోసారి గురితప్పాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో లెబనాన్ సైనిక కేంద్రానికి చెందిన ఓ సైనికుడు మృతి చెందగా మరో 18 మంది గాయపడ్డారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ మిలిటరీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. హెజ్బల్లాపై పోరాటంలో భాగంగానే ఈ దాడి జరిగినట్టు తెలిపింది. కేవలం మిలిటెంట్లకు వ్యతిరేకంగానే సైనిక ఆపరేషన్ జరుగుతున్నట్టు పేర్కొంది. లెబనాన్ సైనిక కేంద్రంపై జరిగిన దాడి ఘటనను సమీక్ష నిర్వహించనున్నట్టు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. మరోవైపు లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మెకతి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను కాల్పుల విరమణకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా సమాజం వారిని చట్టానికి సంరక్షకులుగానే చూస్తుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అందువల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి తగ్గట్టుగా వారి జీవన శైలి ఉండాలన్నారు. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులు రాజకీయాల్లో ప్రవేశించవచ్చా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పదవీ విరమణ తర్వాత తాను ఏ పని చేయబోనని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లో ప్రవేశిస్తే న్యాయమూర్తిగా ఉన్నప్పుడు వారి పనితీరుతో పాటు న్యాయ వ్యవస్థ సమగ్రతపై అనుమానాలకు అవకాశం కల్పిస్తుందన్నారు. పదవీ విరమణ తర్వాత ఇతరులు వేరే పని చేసేందుకు సమాజం అంగీకరిస్తుంది కానీ న్యాయమూర్తుల విషయంలో అలా ఆశించదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.